చేసిన తెలంగాణ స్టేట్ తరఫున కమిషనర్ గారు శ్రీ సత్యనారాయణ గారి చేసే ప్రయత్నాల్లో నిరంతరంగా నిరంతరాయంగా తను నిద్రాహారాలు మాని టోటల్ డిపార్ట్మెంట్ కష్టపడి పనిచేస్తున్న సందర్భంలో మా వంతు సహాయంగా మేము చేయగలిగినంతవరకు సహాయంగా మేము చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు కొంతవరకు 15 లక్షల విలువైన మెడిసిన్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది. మేము సార్ కమిషనర్ గారికి ఇండియన్ రెటినాల్ అసోసియేషన్ తరఫున మళ్ళీ ఒకసారి హామీ ఇస్తున్నాను. ఏ పరిస్థితుల్లో అయినా మా చేతనైన సహాయం ఎల్లలా చేయడానికి ఎప్పుడు చేయడానికి మీ దగ్గర మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసి మా సర్వీసులను ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. గత సంవత్సరంన్నర కాలం నుంచి మన భారతదేశంలో ఈ కోవిడ్ వలన వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపైన మన ప్రభుత్వాలే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఎస్పెషల్లీ మన సైబరాబాద్ కమిషనరేట్ శ్రీ సజ్జనార్ గారి ఆధ్వర్యంలో విపరీతమైన సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్లాస్మా డొనేట్ చేయించడంలోనే కానివ్వండి, హాస్పిటల్స్లో బెడ్స్ అరేంజ్ చేయించడంలోనే కానివ్వండి, ఆర్థికంగా భోజనాలు కానివ్వండి, పోస్ట్ కోవిడ్కి సంబంధించిన హాస్పిటల్స్ క్రియేట్ చేయడంలో కానివ్వండి, నిద్రాహారాలు మంటూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు 24 గంటలు వాళ్ళు సెక్యూరిటీతో పాటు ఇది కూడా ఒక సోషల్ బాధ్యతగా తీసుకునేసి వాళ్ళు చేస్తూ ఉంటే మేము దాన్ని బాగా ఇన్స్పైర్ అయ్యాము. దానిని శ్రీ సజ్జనార్ సార్ గారి ఇన్స్పిరేషన్తో మేము ఇండియన్ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ తెలంగాణ బ్రాంచ్ మరియు ఇండియన్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తెలంగాణ బ్రాంచ్ సంయుక్తంగా తక్కువ టైంలో 2 రోజుల టైంలోనే మేము ఒక 15 లక్షల వరకు వివిధ రకాలైన కోవిడ్కు సంబంధించిన మందులు, డాక్సిసైక్లిన్ అయితేనేమి, ఐవర్మెక్టిన్ అయితేనేమి, బీకాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ అయితేనేమి, శానిటైజర్స్ అయితేనేమి, విటమిన్ సి ట్యూబుల్ ట్యాబ్లెట్స్ అయితేనేమి, ఇమ్యూనో బూస్టర్స్ అయితేనేమి, వివిధ రకాలై మేము సమకూర్చడం జరిగింది. ఈరోజు ఇంకా కూడా మేము సమకూర్చడం, ఇది స్టార్టింగ్ మాత్రమే, ఇది ఎండింగ్ కాదు. మేము ఎప్పుడైనా కూడా మా ఇతర అసోసియేషన్స్తో కలిసి మేము ఎప్పుడు కూడా ఏ అవసరం ఉన్నా కూడా మేము బాటలో మేము ప్రయాణిస్తాం సార్. మేము ఎప్పుడైనా కూడా మేము సర్వీస్ చేసేందుకు రెడీగా ఉన్నామని మీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియన్ డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ శ్రీ జానమేయ గారు అలాంగ్ విత్ ఇండియన్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ లెడ్ బై కోటేశ్వరరావు హ్యాస్ డొనేటెడ్ అబౌట్ 15 లాక్ వర్త్ ఆఫ్ మెడిసిన్స్ టు పూర్ పేషెంట్స్ ఇన్ సైబరాబాద్ ఏరియా. ఆన్ బిహాఫ్ ఆఫ్ the Cyberabad police officials.